నిత్య పూజలివివు నిరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఆదివారము, శ్రీ శోభకృతనామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, మాఘమాసము, కృష్ణపక్షము, అమావాస్య తిథి, పూర్వభద్ర నక్షత్రము, మార్చి 10, 2024. మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలు శుద్ధి చేసుకొని శుద్ధ తోయాన్ని నింపుకొని ఆగమోక్తమైన ఉపచారాలు సమర్పించి అష్టోత్తర శతనామావళితో అర్చన నిర్వహించి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నం ప్రసాదాలు పంజారాలు నైవేద్యంగా సమర్పించి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామి వారు బంగారు తిరిచిపైన వేంచేసి మేళ తాళాలతోటి విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవచనము, అంకురార్పణ, రక్షాబంధనము, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్ప పఠనము, మాంగళ్యాలకి విశేషంగా అభిషేకము, ఆరాధన, శ్రీవారి తరఫున అమ్మవార్లకి మాంగళ్యాల సమర్పణ, శ్రీవారికి అమ్మవార్లకి కర్పూర నీరాజనము, విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరుల్ని శ్రీవారి చింతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణ అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనము, నైవేద్యము, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తవుతుంది. ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామి వారు వేంచేస్తారు. వేద పారాయణ నడుము ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి చేసుకొని శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు మేళ తాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపుల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా బంగారు గరుడ వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజన సమర్పణతోటి గరుడ వాహన సేవ పూర్తవుతుంది. హనుమంత వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజన సమర్పణతోటి హనుమంత వాహన సేవ పూర్తవుతుంది. పెద్ద శేష వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తవుతుంది. బంగారు తిరిచిపోయిన మలయప్ప స్వామివారు వేంచేసిన తర్వాత ఉభయ దేవేలతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తవుతుంది. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడి ఉన్న సహస్ర దీపాలంకరణ శివ మండపానికి ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు చేరుకుంటారు. వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనం ఇవ్వడంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరుపిదులు ఉత్సవం జరుపుకొని ఆలయంలో వేంచేస్తారు. ఆలయంలో నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకుని పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని ఆగమోక్తమైన ఉపచారాలు స్వామివారికి ఉత్సవమూర్తులకి సమర్పణ గావించి కొత్త పుష్పమాలికలతోటి మూలవర్లకి ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తవుతుంది. అష్టోత్తర శతనామార్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పంజారాలు, దోశ, ఘంటానాద మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీసన నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తుల్ని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలోని బ్రహ్మ తిరువారాధన కోసమే విశేషంగా తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకమూర్తి అయినటువంటి శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని పట్టు పాన్పు పైన వేంచేపు చేసి
ఏకాంత సేవలో భాగంగా దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.